హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు విజయ బ్రదర్స్. ఈరోజు ఎపిసోడ్లో మనము ప్యూర్ సిల్క్ మీద వచ్చేటువంటి డిఫరెంట్ ప్రింట్స్ అనేది మనం చూస్తామండి. ఇదంతా కూడా మనకి ప్యూర్ సిల్క్ అనేటప్పుడు కల్లా ప్యూర్ పట్టు మీద వచ్చేటువంటి వెరైటీ, ప్రింటెడ్ వెరైటీ మీకు అందరూ తెలుసు. అయితే ఇందులో వచ్చేటువంటి డిఫరెంట్ ప్రింట్స్ అనేది మనము ఇప్పుడు చూస్తాం. ఇప్పుడు ఇది చూస్తే మనము ఫస్ట్ శారీ చూద్దామండి. మంచి మనకి పీచ్ కలర్ అండ్ పెయింటింగ్ స్టైల్లో ఉన్నటువంటి వెరైటీ అనేది మనం ఇక్కడ చూస్తున్నాము. ఈ శారీలో మనకి చూస్తే ఇందులో ఫస్ట్ మనం చెప్పుకోవాలండి, ప్యూర్ సిల్క్లో వచ్చేసి మనం ప్యూర్ సిల్క్ అనేటప్పటికల్లా ఒకే రకమైనట్టు ఉండదండి. దీంట్లో కూడా మెటీరియల్ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సాఫ్ట్ సిల్క్ అంటాము, కొద్దిగా రా సిల్క్ ముడి సిల్క్ అంటాం, సో కొన్ని ఏంటంటే ముషీరాబాద్ సిల్క్ అంటారండి. ఇది కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద వస్తుంది, చెప్తే అసలు అతిశక్తిగా ఉంటుంది. కానీ ఈ ముషీరాబాద్ సిల్క్ అనేది ఏదైతే ఉంటుందో అది వచ్చేసి కంప్లీట్ హ్యాండ్లూమ్ మీద వచ్చేటువంటి వెరైటీ అండి ఇది. ఇందులో మనం చూడొచ్చు ఈ సిల్క్లో ఉన్నటువంటి మనం ఎలా గుర్తుపడతాం ఈ సిల్క్ని అంటే, ఇందులో మనకి ఒక రా సిల్క్ లాగా మనకి ఒక ముడి అనేది కనిపిస్తుందండి. ఇదంతా కూడా కంప్లీట్ డై అండ్ ప్రింట్ మీదే మనకి ఈ వస్తుంది, ఈ ముషీరాబాద్ సిల్క్ అనేది. కానీ హ్యాండ్లూమ్ మీద వచ్చేటువంటి సిల్క్, దాని మీద వచ్చేటువంటి ప్రింట్ అనమాట ఇది. ఇందులో ఈ శారీలో మనం చూస్తే కంప్లీట్ మనము ప్రింటెడ్ వెరైటీ, పెయింటింగ్ స్టైల్లో ఉండేటట్టు మనం ఇందులో తీసుకున్నాం. ఇందులో మనం చూడండి, ఇదంతా కూడా మిడిల్ కలర్ అంతా కూడా మనం పీచ్ కలర్ తీసుకుంటే దానిపైన ఇచ్చినటువంటి డిజైన్ అంతా కూడా ఒక పెయింటింగ్ స్టైల్లో ఉండేటటువంటి బార్డర్స్ అనేది మనం తీసుకోవడం జరిగింది. పైన వచ్చినటువంటి ఒక ఫ్లవర్స్ అయితేనేమి, ఒక లీఫ్ స్టైల్స్ అయితేనేమి, ఇవన్నీ కూడా వస్తాయి. అలాగే దీంట్లో కింద ఇచ్చేటువంటి బార్డర్ కూడా మనకు సేమ్ స్టైల్లోనే ఇస్తున్నాం. అలాగే దీని పళ్ళు కూడా మనం తీసుకోవచ్చు, కంప్లీట్ పెయింటింగ్ స్టైల్లోనే మనకి ఇక్కడ ఇస్తున్నామండి. ఇదంతా కూడా మనకి హ్యాండ్ పెయింట్తో తయారు చేసినటువంటి వెరైటీ అనమాట ఇది. ఇందులో ముఖ్యంగా మనకి ముషీరాబాద్ సిల్క్ అనేటప్పటికల్లా ఇంకొక విషయం కూడా చెప్పొచ్చండి. ఇదేంటంటే మనకి ముడత పడదు, క్వాలిటీ అనేది చాలా బాగుంటుందండి. వాషబుల్ ఐటమ్ చెప్పాలంటే ఇంట్లో కూడా మనము వాష్ చేసుకోవడానికి ఉపయోగపడేటువంటి వెరైటీ అనమాట. ఇందులో మనకి సిల్క్ బేస్ ఒకటే ఉన్నా కూడా దీంట్లో వచ్చేటువంటి ప్రింట్స్ని బట్టి కూడా మనకి రేట్స్ అనేది చేంజ్ అవుతుంది. ఈసారి కాస్ట్ వచ్చేసి మనకి 3030 రూపీస్లో మన దగ్గర దొరుకుతుంది. ఇవన్నీ కూడా మనకి మన దగ్గర ఉన్న 3 షాప్స్లోను, ఏదైతే మనకి కొత్తపేట షాప్ అయితేనండి, కొత్తపేట విక్టోరియా మెమోరియల్ మెట్రో స్టేషన్ దగ్గరలో ఉన్నటువంటి షాప్ అయితేనండి, అలాగే అశోక్ నగర్ షాపు, అలాగే మన హైదరాబాద్లో ఉన్న షాప్లు, అన్నిట్లోనూ ఈ వెరైటీ అనేది అవైలబుల్ ఉంటుందండి. ఈ సారీ కాస్ట్ మనకి 3030 రూపీస్లో మనకి ఈ సారీ అనేది అవైలబుల్ ఉంది. అలాగే నెక్స్ట్ వెరైటీ చూద్దామండి. ఇప్పుడు మనం చూసిన వెరైటీ వచ్చేసి పెయింటింగ్ స్టైల్లో చూస్తే ఇది వచ్చి కంప్లీట్ మనకి ప్రింటెడ్ స్టైల్ అండి. ఇది కూడా మనకి ఒక డిజిటల్ ప్రింట్ స్టైల్లో మనము ఈ సారీ అనేది ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఈ సారీ చూడండి, మనకి కంప్లీట్ ఒక డిజిటల్ స్టైల్లో ప్రింట్ అనేది మనము ఇక్కడ ఇస్తున్నాము. ఇందులో వాడిన కలర్స్ అన్నీ కూడా మనకి గ్రే అండ్ బేస్ కలర్ కాంబినేషన్లో ఉండేటువంటి కలర్ కాంబినేషన్ అనేది ఇక్కడ యూస్ చేయడం జరిగింది. ఫస్ట్ శారీ అంతా కూడా మనం తీసుకుంటే పైన ఇచ్చినటువంటి మెటీరియల్ దగ్గరికి వస్తే, ఇంతకుముందు మనం చెప్పినటువంటి మెటీరియల్ ఏదైతే ఉందో అదే మెటీరియల్ ఇందులో కూడా ముషీరాబాద్ సిల్క్ అంటాం, ప్యూర్ సిల్క్లో వచ్చేటువంటి అన్నమాట అదే క్లాత్ అనేది దీంట్లో యూస్ చేస్తాము. ఇందులో మనకి తీసుకుంటే మనకి గ్రే కలర్ అండ్ బేస్ కలర్ కాంబినేషన్లో ఒక లహరీ డిజైన్ లాగా ఇస్తూ కంప్లీట్ మనకి ఒక డిజిటల్ ప్రింట్ అనేది, ఒక ఫ్లవర్ టేస్ట్తో ఉన్నటువంటి ప్రింట్ అనేది దీంట్లో యూస్ చేయడం జరిగింది. ఇదంతా బార్డర్ అంతా కూడా ఇదే విధంగా ఇస్తుంది. అలాగే దీని ఫ్లవర్ పళ్ళులో కూడా మనకి మంచి ఫ్లవర్తోనే మనం ఇస్తున్నామండి. ఇదంతా కూడా మనకి ఈ శారీ కాస్ట్ కూడా మనకి 3320 రూపీస్లో మనకి ఈ శారీ ఇస్తున్నాం. ఇందులో వచ్చేటువంటి డిజిటల్ ప్రింట్ అనేది ఒకటి చూసాం, అలాగే ఇంకొక రకమైన ప్రింట్ కూడా మనం చూడొచ్చండి. ఇది వచ్చేసి మనకి ఎంబ్రాయిడింగ్ లాగా వచ్చినటువంటి అనమాట. చూడడానికి ఏంటంటే కంప్లీట్ హ్యాండ్ ఎంబ్రాయిడరీ చేసినట్టు ఉంటుంది, కానీ ప్రింట్ అండి ఇదంతా కూడా అనమాట. ఇటువంటి ప్రింట్స్ అనేది కూడా ఇప్పుడు బాగా లైక్ చేస్తున్నారు. ఆ ప్రింట్లో కూడా మనం ఒకసారి శాంపిల్ అనేది మనం చూస్తాం. ఈ శారీ మనం తీసుకుంటే మంచి సీ గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నామండి. దీనిపైన ఇచ్చినటువంటి బుట్టి అంతా కూడా మనకి చూస్తే ఒక వర్క్ చేశారా అనిపిస్తుంది, కానీ కంప్లీట్ అంతా కూడా మనకి ప్రింట్తో వచ్చినటువంటి వెరైటీ అనమాట. ఇందులో ఇచ్చినటువంటి బుట్టీస్ అంతా కూడా మనం చూడొచ్చు. అలాగే పైన ఇచ్చినటువంటి బార్డర్ కూడా మనకి ఒక మ్యాంగో స్టైల్లో ఇచ్చినారు. కింద ఇచ్చేటువంటి బార్డర్లో మనం చూస్తే ఒక హాఫ్ సర్కిల్తో ఉన్నటువంటి బార్డర్ ఇచ్చారు. ఇదంతా కూడా మనకి ఒక ఎంబ్రాయిడింగ్ చేసిన విధానంలోనే మనకి ఈ బార్డర్ అంతా కూడా మనకి ఇవ్వడం జరిగిందనమాట. ఇదంతా కూడా అలాగే దీని పళ్ళు కూడా మనం తీసుకుంటే మంచి ఫుల్ సర్కిల్తో ఉన్నటువంటి పళ్ళు డిజైన్ అనేది ఇక్కడ ఇస్తున్నామన్నమాట. ఇదంతా కూడా మనకి ఫుల్ సర్కిల్లో ఉన్నటువంటి పళ్ళు డిజైన్ అనేది మనకి ఇక్కడ వస్తుందన్నమాట. ఈ సారీ కాస్ట్ కూడా మనకి 3320 రూపీస్లో వస్తుంది. ఇవన్నీ కూడా మెయిన్ డిగ్నిఫైడ్గా ఉండాలి అన్నప్పుడు ఆఫీస్ వేర్గా అయితేనేమి, ఇంటికైతేనేమి, ఎక్కడైనా కూడా యూస్ చేయడానికి చాలా బాగుంటాయండి ఈ వెరైటీస్ అన్నీ కూడా. ఇందులోనే మనం ఇంకొకటి చూస్తాం. ఇది వచ్చేసి మనకి సాఫ్ట్ సిల్క్ అంటాం.
దీంట్లోనే వచ్చేటువంటి సాఫ్ట్ సిల్క్ వెరైటీలో ఇంకొక డిఫరెంట్ అయినటువంటి ప్రింట్స్ అన్నమాట ఇది. ఈ ప్రింట్ కూడా మనం చూడొచ్చు. ఇవి రెగ్యులర్ వేర్ కండి, చాలా బాగుంటుంది. పట్టు వెరైటీ ఒక మంచి డిగ్నిఫైడ్గా ఉండేటువంటి వెరైటీ అనమాట. ఇందులో మనం చూస్తే గ్రీన్ కలర్ కాంబినేషన్లో తీసుకున్నాం. ఇందులో ఇచ్చినటువంటి గ్రీన్ కలర్ కూడా మనం చూడొచ్చు, డార్క్ గ్రీన్ నుంచి లైట్ గ్రీన్ వరకు 100-0 అంటాం కలర్ కాంబినేషన్స్. డార్క్ నుంచి స్టార్ట్ అయ్యి 0 వరకు వచ్చినటువంటి కలర్ షేడ్స్ అనేది ఇందులో ఇవ్వడం జరిగింది. కిందకు వచ్చే కలర్ వైట్ మీద వచ్చేటువంటి డిజిటల్ ప్రింట్. ఇవన్నీ కూడా ఒక్కొక్క శారీ అనేది ఒక్కొక్క ప్రింట్ ఉంటుందండి. ప్రతి శారీ కూడా ఒకదానికి ఒకదానికి సంబంధం ఉండదు. ప్రతి కలరు ప్రతి డిజైన్ అనేది డిఫరెంట్ డిఫరెంట్గా ఇవ్వడం జరుగుతుంది ఇందులో వచ్చేటువంటి వెరైటీ అన్నీ కూడా. అలాగే దీనికి పళ్ళు కూడా మనం చూస్తే పళ్ళు డిజైన్ కూడా మనం చూడండి, చక్కటి పళ్ళు డిజైన్ అనేది ఇస్తున్నారు. అలాగే వీటన్నిటికి కూడా మనకి బ్లౌజ్ అనేది ప్లెయిన్ వస్తుందండి. చక్కటి బ్లౌజ్ అనేది స్టిచ్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ క్లాత్ వచ్చేటువంటి వెరైటీ అన్నమాట ఇవి. అలాగే ఇందులో వచ్చేటువంటి ఇంకొక వెరైటీ కూడా మనం చూడొచ్చు ఈ క్లాత్లో. ఇందులో మనకి చూస్తే కంప్లీట్ ఒక బాతిక్ స్టైల్లో ఉన్నటువంటి డిజైన్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇదంతా కూడా మనకి బాతిక్ అంటే అందరికీ తెలిసినటువంటి కంప్లీటు ఒక మైనంతో గీసుకున్నటువంటి హ్యాండ్తో గీసుకొని దాని మీద చేసే విధానంతో వస్తుంది బాతిక్ అనేది. చాలా కష్టమైంది కానీ మనకి ఎప్పటి నుంచో చాలా పురాతనమైనటువంటి ప్రింట్, అందరూ ఇష్టపడేటువంటి ప్రింట్స్ అని చెప్పాలి. ఇందులో కూడా మనం ఒక డిజైనర్ స్టైల్లో మనం ప్రింట్ చేయించడం జరిగింది. ఇందులో ఇది చూడండి మనకి, ఇది షోల్డర్ మీద వచ్చేటువంటి డిజైన్. బ్రిక్ అండ్ బ్రౌన్ కలర్ కాంబినేషన్లో మనం ఒక మ్యాంగో స్టైల్లో ఉండేటట్టు మనం డిజైన్ చేసాం. అందులో కూడా మనం కలర్స్ అనేది ఫిల్ చేస్తూ మనం తీసుకున్నాం. ఇదంతా కూడా మనకి షోల్డర్ మీద వస్తుంది. అలాగే దీంట్లో ఫ్రిల్లో దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇంకొద్ది డిఫరెంట్గా మనం డిజైన్ చేయడం జరిగింది. ఇందులో వచ్చేటువంటి ఫ్రిల్ డిజైన్ మీరు చూడొచ్చు. కంప్లీట్ ఫ్రిల్ దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఇటువంటి ప్రింట్ అనేది మనకి ఇవ్వడం జరిగింది. ఇదంతా మనకి ఫ్రిల్లో వచ్చేటట్టు అంటే చూస్తే మనకి ఒక లంగావోని స్టైల్ లాగా అనిపిస్తుంది కానీ లంగావోని కాదు. ఎందుకంటే ఒకే శారీలో కలర్ సేమ్ కలర్ మీద డిజైన్ మాత్రమే మనం డిఫరెంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి అన్ని ఏజ్ గ్రూప్స్ వాళ్ళు కూడా కట్టుకోవడానికి ఒక డిఫరెంట్ శారీ లాగా చాలా బాగుంటుంది. ఇందులో వచ్చేటువంటి పళ్ళు కూడా మనం చూడొచ్చు, చక్కటి బాతిక్ ప్రింట్స్తో చాలా చక్కగా డిజైన్ చేయడం జరిగింది. దీని బ్లౌజ్ కూడా మనకి ప్లెయిన్ వస్తుంది. ఇవన్నీ కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నామండి. చక్కగా ప్యాటర్న్ బ్లౌజ్ స్టిచ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ శారీ కాస్ట్ మనకి 2,750 రూపీస్లో మనకు దొరుకుతుంది. ఇంతకుముందు దానికి దీనికి వేరియేషన్ ఎక్కడ వస్తుంది, క్లాత్ మీద ప్రింట్ మీద, అలాగే దీంట్లో వచ్చేటువంటి ప్యూర్ సిల్క్ అనేటప్పటికల్లా మనకి గ్రామ్స్తో కొలుస్తారండి. ఇదంతా కూడా మనకి 80 గ్రామ్స్తో ఉన్నటువంటి బట్టతో వచ్చేటువంటి వెరైటీ అనమాట ఇది. ఇందులో మనకి గ్రామ్స్ మీద దాంట్లో వాడే ప్రింట్స్ వల్ల డిఫరెంట్ డిఫరెంట్ రేట్స్ అనేది డిఫరెంట్ ఉంటాయి. అలాగే మనం ఇంకొక శారీ కూడా చూద్దాం. ఇదే బాతిక్ మీద ఇంకొక డిఫరెంట్గా డిజైన్ చేసినటువంటి వెరైటీ మనం చూస్తామండి. ఇదంతా కూడా మనం ఇంతకుముందు చూసాం ఒక మ్యాంగో స్టైల్లో, ఇప్పుడు ఇచ్చినటువంటి డిజైన్ అంతా కూడా ఒక ఫ్లవర్ టేస్ట్తో ఉన్నటువంటి డిజైన్తో మనము మంచి కలర్ఫుల్గా ఉన్నటువంటి ప్యాటర్న్తో మనం తయారు చేసినటువంటి డిజైన్. ఈ డిజైన్ మనం చూడొచ్చు. ఇందులో మనకి ప్రింట్ అనేది 100-0 అంటామన్నమాట. ఇక్కడ మనం చూస్తే ఇది పళ్ళు. పళ్ళులో మనకి 100% ఫుల్ డిజైన్ అంతా కూడా మనకి ఒక పళ్ళు స్టైల్లో ఇస్తున్నాము. బాతిక్ మీద కంప్లీట్ ప్రింట్తో వస్తుంది. అలాగే ఈ శారీలో మనకి ప్రింట్ మనకి డిఫరెంట్గా కింద మనకి పైనుంచి తగ్గుతూ వెళ్తుందండి. చివరి వరకు వచ్చేటప్పటికల్లా తగ్గుతూ వెళ్తుంది ప్రింట్ అంతా కూడా. మనకి బ్రిక్ కలర్కి కంప్లీట్ కలర్ఫుల్గా ఇచ్చినటువంటి డిజైన్తో మనం ఇస్తున్నాం. ఇదంతా కూడా మనకి కిందకి వెళ్ళేటప్పటికల్లా తగ్గుతూ వెళ్తుంది అన్నమాట ఈ డిజైన్ ఏదైతే ఉందో. ఇటువంటి లేటెస్ట్ డిజైన్స్ కూడా మనకి ఇందులో మనకి ఇంట్రడ్యూస్ చేస్తున్నాం. ప్యూర్ సిల్క్ అనేటప్పటికల్లా చాలా తక్కువ ఉంటుందండి. ఈసారి ఇచ్చినటువంటి బ్లౌజ్లో మనం చూస్తే కంప్లీట్ ఇది కూడా మనకి ప్లెయిన్ బ్లౌజ్ ఇస్తున్నామండి బ్రిక్ కలర్ కాంబినేషన్లో. ఈసారి కాస్ట్ కూడా మనకి 2,750 రూపీస్. చూసారు కదా వ్యూస్, ప్యూర్ సిల్క్లో వస్తున్నటువంటి డిఫరెంట్ డిఫరెంట్ వెరైటీస్. ఇవన్నీ కూడా మన 3 షాప్స్లో కూడా అన్ని దగ్గర అవైలబుల్ ఉంటుంది. కానీ ఒక శారీ ఉన్నట్టు ఇంకొక శారీ ఉండదు. సేమ్ శారీ కావాలి అని అంటే కూడా మనకి దొరకదు. ఒక శారీ ఉంటుంది మళ్ళీ, కానీ ప్రతి శారీ కూడా డిఫరెంట్గా ఉంటుంది. అలాగే మనకి కింద ఉన్నటువంటి లింక్ ఏదైతే ఇస్తున్నామో మనకి మన గూగుల్ లింక్ ఉంటుందండి. చక్కగా దాంట్లో కూడా మనకి మన వెబ్సైట్కి లింక్ ఉంటుంది. ఆ లింక్ ద్వారా చూస్తే ఇంకొన్ని వెరైటీస్ అన్నీ కూడా మీకు మీరు చూడొచ్చు. అందులో కూడా మీరు బుక్ చేసుకోవచ్చు మీరు. అలాగే మనకి వాట్సాప్ నెంబర్ ఏదైతే మనకు కనిపిస్తుందో ఆ వాట్సాప్ నెంబర్కి కాల్ చేయండి. ఈ శారీస్ ఏమైనా కావాలంటే బుక్ చేసుకోండి. ఓకే, బాయ్.